శ్రీవారి వాకిట్లో శ్రీగంధం చెట్టు, శ్రీవారి సన్నిధిలో శ్రీగంధం సువాసనలు వెదజల్లుతున్నాయి. భవిష్యత్తులో స్వామివారి కైంకర్యాలకు లోటు రాకుండా ముందస్తు జాగ్రత్తలు, శ్రీగంధం పెంపకాన్ని ప్రారంభించింది టిటిడి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరునికి నిత్యం జరిగే ఉత్సవాల్లో విరివిగా శ్రీగంధాన్ని ఉపయోగిస్తారు. రాను రాను శ్రీగంధం నిల్వలు తగ్గిపోతూ వచ్చే 17 ఏళ్లలో దేశంలో మంచి గంధానికి లోటు ఏర్పడనుంది. వినరో భాగ్యము విష్ణు కథ, వెను బలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. ఈ విషయాన్ని గమనించిన టిటిడి తిరుపతిలో శ్రీగంధం మొక్కలను పెంచడానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 30 ఎకరాల్లో శ్రీగంధం మొక్కల పెంపకాన్ని మొదలుపెట్టింది. టిటిడి అంచనా ప్రకారం ఈ పథకం విజయవంతమైతే వచ్చే 15 ఏళ్ల నాటికి 10,000 కోట్ల విలువైన శ్రీగంధం శ్రీవారికి అందుబాటులోకి వస్తుంది. ఏదేమైనా శ్రీవారి సేవలకు శ్రీగంధం కొరత లేకుండా టిటిడి తీసుకున్న నిర్ణయం ఆనందనీయం. రాష్ట్రంలోని చాలా స్కూళ్లలో టాయిలెట్లున్నా